ಹತ್ರ ಅಲ್ಲಿರ ఇంట్లో చూసుకుంటారు ఎవరు ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నారు వెళ్తే అవునా కాదా ఎస్ఆర్నో ప్రతి ఒక్కరు ఈ ఎందుతోనే బాధపడుతుంది. ఇప్పుడు మొత్తం మన ప్రపంచం మన భారతదేశం లేదా ప్రపంచం మొత్తం రెండు దేనిపైన వ్యాపారం జరుగుతున్నాయంటే విద్య పైన ఆరోగ్యం పైన. వింటున్నారా లేదా? ఈ రెండింటిపైనే జరుగుతున్నాయి. ఈ రెండింటిపైనే జరుగుతున్నాయి, ఆరోగ్యం పైన విద్య పైన. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని కోట్లున్నా అవసరం లేదు, ఫస్ట్ ఆరోగ్యం అంటే చాలు. ఆరోగ్యమే ఎన్ని సంపదలు ఇచ్చి ఎన్ని సంపదలు ఉన్నా మనకు అవసరం లేదు. ఆరోగ్యం లేకుండా నువ్వు ఐపీఎస్ అయినా వేస్టే, ఐఏఎస్ అయినా వేస్టే, పోలీస్ ఆఫీసర్ అయినా వేస్టే, ఏమైనా వేస్టే. ఫస్ట్ ఆరోగ్యం ఉండాల. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే నేను భగవద్గీత చదవద్దని, భగవద్గీత చదవద్దు నువ్వు కానీ ఫుట్బాల్ ఆడమని చెప్తాడు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఫుట్బాల్ ఆడమంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఫిజికల్ గా మెంటల్ గా నువ్వు యాక్టివ్ గా నువ్వు ఫస్ట్ నీకు నువ్వు సరిగ్గా ఉంటేనే నువ్వు దేశాన్నైనా నీ తల్లిదండ్రులైనా నీ సమాజాన్నైనా నువ్వు బాగుపడిచేది. నువ్వే సరిగ్గా లేకపోతే నీ ఇంట్లో వాళ్ళని ఏం బాగుపడుస్తావు, నీ సమాజాన్ని ఏం బాగుపడుతావు, నీ దేశాన్ని ఏం రక్షిస్తావు? కాబట్టి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నా రిక్వెస్ట్ గా వాకింగ్ యోగాను స్విమ్మింగ్ డాన్స్ ఏదో ఒకటి చెమట రావాలి మీకు అంతే చెమట. అది మరి నేను ఏమంటే చెప్పేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే మీరు ఎన్నో కోల్పోతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం మీకు తిండి అలాగో ఇప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది అలా ఉపయోగం ఇప్పుడు అలా ఉంది. లేదంటే కష్టం. నేను అనుభవించి చెప్తున్నాను మీకు, ఇది ఎవరు చెప్పరు. కాబట్టి హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ మొన్న ఎవరు ఈ గురుగా హీరోయిన్ మంది ఎవరమ్మా ఆ వీడియోస్ కానీ అంటే మీరు ఏం చేయొద్దండి ఊరికే 10 మినిట్స్. ప్రతిరోజు ఊరికే ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు ఆఫర్లు వచ్చినప్పుడు ఇది గర్ల్స్ కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేస్తూ ఉండండి, ఊహించుకోండి అంతే చాలు. తర్వాత ఇలా కొడతావు ఇలా కొడతావు అది మీ ఇష్టం. కాబట్టి ఫస్ట్ నేను ఏమంటే చెప్పేది హెల్త్, హెల్త్ ఇంపార్టెంట్. ఆరోగ్యం, ఆరోగ్యం లేకుండా ఎన్ని ఉన్నా వేస్టే. అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా మీకు? చంద్రబాబు అదే కాదు, నారాయణ కొడుక్కి, నారాయణ కొడుక్కి అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చెడ్డాలు వాటిలో అవన్నీ దాని వల్ల ఏమయ్యా? కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఏముంటది? ఆరోగ్యం ఉంటే ఏముంటుంది? సంతోషం ఉండదు. ఆరోగ్యం ఉంటే ఏమొస్తాయి? స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఆరోగ్యం ఉంటే స్ట్రెస్ ఫీల్ కాము. కాబట్టి అప్పుడు హ్యాపీనెస్ అనేది వస్తుందా? హ్యాపీనెస్ అనేది ఎక్కడైనా ఆ మార్కెట్ లో అయినా దొరుకుతుందా? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరైనా చెప్పగలరా హ్యాపీనెస్? ఎనీబడీ ప్లీజ్. ఎప్పుడైతే మనకి కావాల్సినది మనకి దక్కితే అప్పుడే హ్యాపీనెస్. ఫస్ట్ సంతోషంగా ఉంటేనే మీరు చదువుకోవాలన్నా మీరు మీకు మీ
గోల్ మీరు సాధించాలన్నా ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రతి క్షణం, ఒక నిమిషం కాదు, ప్రతి క్షణం అది అన్ఎంప్లాయ్మెంట్. మన దేశంలో ఎంతమంది గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నారు ఎవరికైనా తెలుసా? 3% మాత్రమే గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నారు. అసంఘటిత కార్మిక, అసంఘటిత రంగము లేదా కార్మిక రంగం అనుకోండి, అది 3% మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా 97% ఎంతో మంది ఎన్నో డిగ్రీలు చేసి షాపుల్లో పనిచేస్తున్నారు. ఎందుకు అది అన్ఎంప్లాయ్మెంట్? ఎందుకు ఇంకా పక్కన ఎందుకు బాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నువ్వు జాబ్ వచ్చేసిందా? చెప్పండి అబ్బా, కాబోయే పీజీ వాళ్ళ ఎంత అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది. స్కిల్ ఉండాలా దేంట్లో అయినా, స్కిల్. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు రిలయన్స్ అంబానీ, ఇంద్రాణి, సుందర్ పిచ్చయ్, సత్యనారాయణ, వీళ్ళంతా మన మన రాష్ట్రం మన దేశం నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. కాబట్టి స్కిల్ ఉండాలా, చేసే పనిలో ఇష్టం ఉండాలా. ఇష్టం లేకుండా నువ్వు ఏ పని చేసినా వేస్టే. ఇప్పుడు ఇలా అన్న రవి అన్న చూడు, మన కోసం ఆర్వైఎస్ఏ అలా ఇన్స్పైర్ కావాలంటే చాలా కష్టం. మొత్తం ఒక మన రాయలసీమనే ఇది చేయాలంటే అది చాలా కష్టం. ఇంట్లో మెయిన్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో ఒప్పించేది చాలా కష్టం. అది వాళ్ళకి తెలీదు. ఒక జోక్ చెప్తాను చూడండి, కీప్ క్వైట్. సుందర్ పిచ్చ చేసా పేరున్నావా? వాళ్ళ ఇంటికి మీడియా పోయింది. మీడియా పోయి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మా నీ కొడుకు ఇంత గూగుల్ సీఈఓ అయినాడు, మీరు ఏమంటారమ్మా అంటే, సార్ మనం ముందుగానే చెప్పినాను సార్, రేపు గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేయరా అని అంటున్నారు పేరెంట్స్. కాబట్టి ఆ గోలు ఏమో మీకే తెలుసు. ఏం చేయాలో, ఏం చేస్తే మీరు బాగుపడతారో అది మీకే తెలుసు. హరినాథ్ రెడ్డి కమిషనర్ సార్ గా అని చెప్పినాడు, ఆ సార్ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయ్యి కమిషనర్ గా వచ్చినాడు. వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తారు, రే ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు చదువుతావు, 5 సంవత్సరాలు అయిపోతుంది, అయినా ఏం చదువుకోకుండా ఎప్పుడు బుక్ లేసాం ఇంట్లో చదువుతానే ఉంటావు, ఎప్పుడు నువ్వు సంపాదించేది అని సార్ చెప్తే, సరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేస్తావు, తర్వాత తర్వాత ఏమి బిజినెస్? ఇంకా చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత. కాబట్టి మీ పేరెంట్స్ కానీ కొంచెం నచ్చ చెప్పండి ఫస్ట్, వాళ్ళకి తల్లిదండ్రులకు నచ్చ చెప్పండి, ఈ రూట్ లో పోతే ఉంటాయి ఉంటాయి, ఇప్పుడు మారుతాను టెక్నాలజీ. చిన్నపిల్లలు చూస్తున్నాం, 3 ఏళ్ళ పిల్లలనే సెల్ పెట్టుకుని యూట్యూబ్ లో అన్ని ప్రతి ఒక్కటి ఆపరేట్ చేస్తారు, మనకే తెలియదు అవన్నీ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి టెక్నాలజీ మారిపోతుంది, రోజుకు కొత్త రూపొందుకుంటున్నాయి. మనం ఇంకా ఇక్కడే ఉంటే కాదు. ఓకే, థ్యాంక్ యూ.